ఈరోజు అమ్మమ్మ ఇంట్లో మలబద్ధకానికి పైల్స్కి సొనాముఖే మాత్రలు తయారు చేశాను. వీటిని ఎలా తయారు చేశానో చూపిస్తారండి. వీటిని తయారు చేసిన తర్వాత నీళ్ళలో మాత్రమే ఆరబెట్టుకోవాలి, ఎండలో పెట్టకుండా. ఊరికి నారిపోతాయి 2 రోజులకే. ఆరబెట్టుకొని గాజు సీసాలో నిల్వ చేసుకున్నారనుకోండి, సంవత్సరం ఉంటాయి. ఇవి సంవత్సరం అయినా వాడుకోవచ్చు, ఏం కాదు. ఇది వీటిని ఎలా తయారు చేశానో చూపిస్తారండి. రారెండో అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ ఇంట్లో చాలామంది అడుగుతున్నారు, పోయినసారి దానిలో ఇవన్నీ పెట్టమంటున్నారు కాబట్టి మీరు అడిగి ఎక్కువ మంది ఏది అడిగితే ఆ వీడియోలు చేస్తానని చెప్పానుగా, ఇప్పుడు ఆ క్రమంలో ఈ వీడియో అండి. ఇది ఫైల్స్ తగ్గించేది, ఫ్రీ మోషన్ అయ్యి పొట్లాలు ఏమి లేకుండా చక్కగా పొట్ట అంతా క్లీన్ చేసేది అన్నమాట. పొట్ల చెత్త అంతా బయటికి డస్ట్బిన్ కడిగేసినట్టుగా ఒక మాటలో చెప్పాలంటే. ఇంక ఇప్పుడు దీదేంది అనుకుంటా, నిన్న మీకు మోడీ కారంలో చూపించడానికి తెచ్చాను సొనాముఖి ఆకు. ఆ ఆకు పౌడర్ చేశాను. మీరు సొనాముఖి ఆకు తెచ్చుకొనే పౌడర్ చేసుకోండి. చక్కగా అందుట్లో ఏమైనా ఉంటే ఏరేసుకొని పౌడర్ చేసుకోండి. చక్కగా మిక్సీలో వేసి వస్త్రగాళితం చేసుకోండి. ఇంత మెత్తగా వచ్చింది పౌడర్. ఇది నిన్న మీకు ఆ మోడీ కారం చూపించిన తర్వాత ఆ పౌడర్ చేశాను అన్నమాట. అది వేసి సొనాముఖి ఆకు వేసి సొనాముఖి ఆకు పౌడరు ఆకే 50 గ్రాములు వేసి సరిపోయింది. సొనాముఖి ఆకే 50 గ్రాములు ఆకు తెచ్చుకొని పొడి చేసుకోండి. అది ఎంత అయితే అంత. ఇవి 30 గ్రాములు కిస్మిస్ అన్నమాట. ఈ కిస్మిస్ని 2-3 గంటలు నానబెట్టాలి నీళ్ళలో. శుభ్రం కడిగేసి పైన మురిగిపోయిద్ది, ఆ నీళ్లు వంచి పారబోసి మళ్ళీ కాసి నీళ్లు పోసి 2-3 గంటలు నానబెట్టి ఒక శుభ్రమైన బట్ట మీద ఆరబెట్టి, తడి అనేది ఉండకూడదండి, శుభ్రంగా ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. ఇది రాత్రి ఆరబెట్టాను నేను పండుకోబోయేప్పుడు, ఇప్పుడు చేస్తున్నా. శుభ్రంగా ఆరిపోయినాయి. ఇది కలకండ, అదే పటిక బెల్లము అట్టా అంటారే, ఇది కూడా ఒక 20-30 గ్రాములు వేసుకోవచ్చు. ఈ 30 గ్రాములు ఇది కూడా ఒక 20 గ్రాములు సరిపోయింది. కావాలంటే ఇంకో 10 కొంచెం అటు ఇటు ఎక్కువైనా ఏమిలా భయం ఏం లేదు, మంచిదే. ఇది మాత్రం షుగర్ లేని వాళ్ళకండి. పైల్స్ శుభ్రంగా పోతాయి, ఫ్రీ మోషన్ అయిపోయిద్ది. ఇప్పుడు దీన్ని ఇది మిక్సీలోనైనా వేసుకొచ్చి రోట్లో వేసి బాగా మెత్తగా నూరండి. నూరి తర్వాత ఇది కూడా పొడి చేయండి. ఈ 2 పొడుల్లో ఇది గుజ్జులాగా వచ్చింది, ఇది కూడా వేసి నూరండి. ఇది కూడా వేసి మెత్తగా బాగా నూరి, ఇది నూరి, ఇది నూరేటప్పుడు నేను చూపిస్తానులే మీకు. ఇంత చిన్న చిన్న కుంకుడు గింజ అంత గోళీల్లాగా తయారు చేద్దాం. ఇప్పుడు నేను నూరుతా. ఇదిగండి, ఇప్పుడు ముందు ఇదిగో కలకండ నూరాను, అది కూడా ఇందుట్లో వేస్తాం. అదే పటిక బెల్లం, అది ఇప్పుడేమన్నా అది నూరాను అన్నమాట. ఏంటి కిస్మిస్, ఇప్పుడు ఇది కూడా వేసేద్దాం. ఇది కూడా వేసి 3 కలిపి బాగా మెత్తగా నూరి తోడేప్పుడు చూపిస్తా. మళ్ళీ అయ్యి వండలు తయారు చేయాలి కదా మనం, అప్పుడు చూద్దాం. ఇదిగండి 1/4 గంట దంచితే కానీ ఇట్రాల చక్కగా మెత్తగా దంచాలన్నమాట. మిక్సీలో కూడా వేసుకోవచ్చు అవునండి. ఏమో నేను దంచే చేస్తున్నా. ఇప్పుడు ఇట్లా వచ్చిన దాన్ని తీసి స్పూన్తో చేస్తే గట్టిగా అది అట్టలాగలేసి వచ్చింది, చూసారా. ఇంక ఇప్పుడు దీంట్లోకి తీసేసి కొంచెం ఇది ఇంతంత చిన్న టాబ్లెట్లు గోళీలాగా తయారు చేద్దాం. కుంకుడు గింజ అంత చేసుకోండి. చిన్నపిల్లలకైతేనేమన్నా, మరీ చిన్నపిల్లలైతే ఇట్టా ఇంత వాడచ్చు, పెద్దోళ్ళు అయితే ఇంకొక రవ్వ ఎక్కువ. నేను తీసి వేరే గిన్నెలోకి తీసి చేద్దాం. ఇదిగోనండి, ఇప్పుడు మనం టాబ్లెట్లు తయారు చేద్దాము. మరి షుగర్ ఉన్నవాళ్ళు అనుకోండి, ఈ కలకండ కిస్మిస్ వాడొద్దు. చింతపండు సైంధవ లవణం. మీరు ఇప్పుడు 50 గ్రాములు చేసుకున్నారనుకోండి, ఇప్పుడు నేను చూపించినంత 50 గ్రాములు పొడి అనుకో, అదే 50 గ్రాములు పొడి అనుకోండి. 50 గ్రాములు చింతపండు వేసుకోండి. 1 స్పూను అంటే 10 గ్రాములకి తక్కువగా సైంధవ లవణం వేసుకోండి. సేమ్ అది కూడా ఎలానే వచ్చింది. చింతపండు మాత్రం ముందు రోజు కొంచెం బయట పెట్టండి మంచులో, మెత్తగా వచ్చింది. దాన్ని రోట్లో వేసి నూరితే అయ్యేన్నారో అన్నీ తీసేసి నూరండి. నూరితే చాలా చక్కగా మెత్తగా వచ్చింది. నీళ్లు పోసి నూరొద్దండి. నీళ్లు పోస్తే టాబ్లెట్లు నిలవండవు. ఈ 2 సంవత్సరాలైనా నిలవంటాయండి, ఎక్కడికి బావు. ఈ చిన్నపిల్లలకి కొంచెం చిన్నగా, పెద్ద పిల్లలకి కొంచెం పెద్దోళ్ళకి కొంచెం పెద్దగా. నేను అన్నీ తయారు చేసిన తర్వాత మీకు ఎలా వాడుకోవాలో చూపిస్తాను.
ఇదిగో ఎంతంత ట్యాబ్ ఎంతంత బెళ్ళలో అదిగో రౌండ్గా గోళీలు తయారు చేసుకోండి. ఈ మొత్తం తయారు చేసినాక మీకు వాడే విధానం చెబుతా. ఇగో చూడండి చేశాను. ఇగో ఇది ఇంతంత టాబ్లెట్లను ఇంతంత గోళీలు అనుకోండి. ఈ 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పిల్లల్లోపు వాళ్ళకి మలబద్ధకం పొట్టలో నొప్పి పెట్టండి. ఎప్పుడన్నా మలబద్ధకం వచ్చింది కదా వాళ్ళకి ఒక్కటేయండి. ఈ పెద్దవాళ్ళకి మలబద్ధకం ఒట్టి మలబద్ధకం వరకు అయితే ఇది ఒక్కటే వేసుకోవచ్చు. నైట్ అన్నం తిని పండుగ తిన్న తర్వాత అరగంట ఆగి పండుకోబోయేటప్పుడు వేసుకోవాలండి. ఒక్కటి మలబద్ధకం ఒక్కటే అయితే ఒక్కటే వేసుకొని గోరు వెచ్చటి నీళ్ళు తాగాలి. ఒక గ్లాసుడు ఒక గోళి వేసుకొని గోరు వెచ్చటి నీళ్ళు తాగాలి. ఇది మొలలు ఉన్న వాళ్ళకి అనుకోండి, ఈ అంత పెద్దవి కాదు కొంచెం చిన్నవి, ఈ రెండు వేసుకోవాలి. రెండు వేసుకొని గ్లాసు మజ్జిగ తాగాలి. గోరు వెచ్చటి నీళ్ళు అయినా తాగొచ్చు మజ్జిగ తాగిన వాళ్ళు, కానీ మజ్జిగ తాగితే మంచిది. మొలలకేమన్నా ఈరోజు నైట్ రెండు వేసుకోండి. అట్ట రోజు నైట్ రెండు వేసుకోండి. ఒక 5-6 రోజులు వాడిన తర్వాత ఒక్కొక్కటే వేసుకోండి మీరు కూడా. ఇది మలబద్ధకం వాళ్ళు మాత్రం ఇది ఒక్కటే వేసుకొని గోరు వెచ్చటి నీళ్లు ఖచ్చితంగా గోరు వెచ్చటి నీళ్ళు తాగాలండి ఒక గ్లాసుడు. పిల్లలకు కూడా గోరు వెచ్చటి నీళ్ళే తాగించండి. ఎలా తయారు చేసుకోండి, షుగర్ ఉన్న వాళ్ళు అయితే నేను చెప్పినట్టు చింతపండు సైంధవ లవణం వేసుకొని చేసుకోండి. సేమ్ ముందే సేమ్గానే పనిచేసిద్ది. మీరు ఎలా చేసుకొని చక్కగా ఆరోగ్యంగా ఉండండి. ఇంతకుముందు ఎంతోమంది వాడిని నాకు ఫోన్లు చేశారు, మా ఇళ్ళ పక్కన వాళ్ళకి ఇచ్చాను, అందరు బ్రహ్మాండంగా ఉందన్నారు. మీరు కూడా ఆ మలలకు ఆపరేషన్లు పాడు లేకుండా చక్కగా తయారు చేసుకొని తినండి. ఎక్కువ ఆఫీసుల్లో కూర్చునే వాళ్ళకి పాపం కూర్చొని కూర్చొని నీళ్లు తాగక వాళ్ళకి ఎక్కువ సీటు దగ్గర గాలి సరిగ్గా ఆడక వాళ్ళకి ఎక్కువ మలల ప్రాబ్లం ఉంటుందండి, అదే పైల్స్ ప్రాబ్లం. వాళ్ళు ఇలా తయారు చేసుకొని తిన్నారంటే మీకు తప్పకుండా తగ్గిద్ది. తయారు చేసుకొని తినండి.